సుప్రీంకోర్టు సంచలన నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశాననే ఆనందం జగన్మోహన్ రెడ్డికి 4 రోజులు కూడా లేకుండానే జగన్మోహన్ రెడ్డితో పాటు అతని సతీమణి భారతీ రెడ్డి గారికి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంతకీ ఏ అంశంలో జారీ చేసింది, జగన్ పొరుగు జాతీయ స్థాయిలో ఎలా పోతుంది అనేది వీడియోలో మీకు వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 4 గుర్తు చేయించండి. ఇక విషయానికి వస్తే, గత 4 రోజులుగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశాము, పీకాము, పొడిచాము అని చెప్పి సంబరాలు చేసుకుంటున్నటువంటి వైసీపీ ఊర కుక్కలకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేటువంటి వార్త ఇది. సుప్రీంకోర్టు సంచలన నోటీసులు జారీ చేసింది. కోర్టు నుంచి నేరుగా తాడేపల్లి కొంపలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి కోర్టు సిబ్బంది వచ్చి నోటీసులు అందజేశారు. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా, 4 సంవత్సరాలుగా అధికార మదంతో కన్ను మిన్ను కాన్రాకుండా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం, అదేవిధంగా ప్రభుత్వ విధానాల్ని మార్చివేయడం, తన పార్టీ నాయకులకు దోచిపెట్టడం, తన సంస్థలకి సాక్షి పేపర్కి సాక్షి టీవీకి దోచిపెట్టడం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఐరన్ రాడ్ లాంటి వార్తను చెప్పుకోవచ్చుది. ఏదైతే వాలంటీర్లకి నెల నెల 200 ఇచ్చి సాక్షి పేపర్ కొనిపిస్తున్నాడో, దాని మీద ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ఏదైతే సుప్రీంకోర్టులో కేసు వేసిందో, ఇది అన్యాయం, అధర్మం అని దాని మీద ఏపీ హైకోర్టులో కూడా కాదు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో పాటు జగన్మోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఒక్క జగన్మోహన్ రెడ్డికే కాదు, తన సతీమణి సహధర్మచారిణిగా ఉన్నటువంటి భారతీ రెడ్డి గారికి కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడిని రాజమండ్రి జైల్లో పెట్టానని చెప్పి అక్కడ వీడియోలు రిలీజ్ చేసుకుంటూ జైల్లో తన తండ్రిని కలవడానికి వెళ్ళినటువంటి లోకేష్ గారి ఫోటోలు తీసుకొని మానసిక ఆనందం పొందేటువంటి ఒక మానసిక రోగిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి నేను ఒకటే చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా 16 నెలలు జైల్లో ఉన్నారే, చెప్పుకూడదు తిన్నారే, ఎప్పుడైనా ఒక్క ఫోటో అయినా జైల్లో ఉన్నటువంటి ఫోటో రిలీజ్ చేయడం జరిగిందా, బయటకు వచ్చి మెడ ఇట్ట వంకర పెట్టి ఇట్ట నువ్వు పెట్టినటువంటి నమస్కారాలు మీడియాలో వచ్చాయి తప్ప, అది కూడా సింపతి కోసం వాడిన డ్రామా తప్ప, జైల్లో నువ్వు ఎలా ఉన్నావు, ఏం చేసావనే దాని మీద ఎప్పుడైనా రిలీజ్ చేశారా? నైతిక విలువలు దిగజారినటువంటి నువ్వు ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసు పేరిట ఏదో పీకుదామని ప్రయత్నం చేస్తే నీకు ఐరన్ రాడ్డు లాంటి వార్త ఇవాళ అంటే నువ్వు వ్యవస్థల్ని మేనేజ్ చేసావు. సరే, వ్యవస్థలు అంటే మాకు గౌరవం ఉన్నాయి కాబట్టి వ్యవస్థల్ని, ఆ వ్యవస్థల్ని నడిపేటువంటి వ్యక్తుల్ని మేము మాట్లాడేటువంటి నీచమైనటువంటి ప్రయత్నం మేము చెయ్యం, గౌరవిస్తాం. చట్టం, న్యాయం, ధర్మం అనేది ఒకటి ఉంది, ఖచ్చితంగా న్యాయస్థానాల ద్వారా న్యాయం జరుగుతుందని. ఇవాళ నీకు ఏకంగా సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చిందే, ఐటీ జస్ట్ క్లారిటీ కోసం ఐటీ డిపార్ట్మెంట్ ఒక నోటీస్ చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే అవినీతి పరుడు అన్నావే నువ్వు. ఇవాళ నువ్వు దోచిపెడుతున్నటువంటి దోపిడీ, 100 కోట్ల రూపాయల దోపిడీని ఏకంగా సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చింది. ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు జగన్మోహన్ రెడ్డి, ఏం చేస్తావు నువ్వు, ఏం సమాధానం చెప్తావు? ఈ నోటీస్ వల్ల నీ పొరుగుతో పాటు రాష్ట్రం పొరుగు గంగలో దేశం ఇంత సిగ్గులేనితనమైంది తప్ప నాకు అర్థమైతలేదు. వాలంటీర్లకి నీ పేపర్ కొనమని 200 ఇచ్చేది సిగ్గులేని వారం, ఎందుకు ఇట్లాంటి నీచమైనటువంటి బతుకు? నీ సొంత సాక్షి పేపర్కు దోచిపెట్టేటువంటి దోపిడీ దోపిడీ కాదా? ఇవాళ లక్షల మంది యువతకి ఇవాళ నైపుణ్యాభివృద్ధి కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి దాని కింద లక్షల మందిని తీర్చిదిద్ది వేల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తే దాని మీద తప్పు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించావే, 1 రూపాయి చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ చేరినట్టు నీ దగ్గర ఆధారం లేకపోయినప్పటికీ ఇవాళ నీ పెయిడ్ కుక్కలు పేటీఎం కుక్కలు ఇష్టం వచ్చినట్టు మురుగుతున్నాయే. మరి ఏకంగా సాక్షికి నువ్వు దోచిపెట్టేటువంటి దోపిడీని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు చేసేటువంటి నీచమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ఏ విధంగా సమర్థించుకుంటావు జగన్మోహన్ రెడ్డి? కుల కుక్కలు, మత పిచ్చిలో ఉండేటువంటి వాళ్ళు, అదేవిధంగా నువ్వు పోసేటువంటి దానికోసం ఎదురు చూసేటువంటి లుచ్చాలు, అధికారం కోసం బానితత్వం చేసేటువంటి వాళ్ళు, ఇవాళ దోపిడీ కోసం మరిగిన వాళ్ళు ఇవాళ నిన్ను సమర్థించవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ మీరు చేసేది మహాపాపం, మహాఘోరం, మహానేరం. ఇవాళ నువ్వు చేసేటువంటి పాపానికి దయచేసి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటి చెప్పారు, పోలీసులు, ప్రభుత్వ అధికారులు నిబద్ధతతో పనిచేయండి, నిజాయితీగా పనిచేయండి. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అని ఇష్టం వచ్చినట్టు చేస్తే రేపొద్దున మీ బతుకులు బుగ్గిపాలవుతాయి, మీరు వాటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఏముందండి, 100 కోట్లు దోచుకున్నాడు, కుటుంబంతో సహా పారిపోతాడు. మీరు ఈ రాష్ట్రంలో బతకాలి, ఇక్కడ ఉద్యోగం చేయాలి, ఇక్కడ వ్యాపారాలు చేసుకోవాలి, ఇక్కడ బతకాలి. అవి మరిచిపోయి అధికార మదంతో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అని చెప్పినట్టల్లా చేసేటువంటి మీకు ఐరన్ రాడ్లు దిగుతాయి రాబోయేటువంటి ప్రభుత్వం అనేది గుర్తుపెట్టుకొని చట్టపరంగా, న్యాయపరంగా, ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా
ప్రతి ఒక్కరూ వ్యవహరించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. చట్ట వ్యతిరేకంగా, న్యాయ వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా అధికార పార్టీకి బానిసత్వం చేస్తే మీ బతుకులు ఏమవుతాయనేది ఇవాళ జగన్మోహన్ రెడ్డిని చూసైనా తెలుసుకోండి. జగనే కోర్టుల నుంచి తప్పించుకోలేకపోతున్నాడు, మీరేమవుతారో ఆలోచించుకోండి.